Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెప్పులు చూపించి పత్తాలని పేర్ని నాని. అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ విమర్శించే విషయంలో వైసీపీ నుంచి ఉత్సాహంగా మీడియా ముందుకొచ్చేవారిలో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. వారాహి యాత్ర మొదలైన వెంటనే పేర్ని నాని కౌంటర్ ప్రెస్ మీట్కు రెడీ అయ్యారు. కత్తిపూడిలో పవన్ సభ తర్వాత రెండు చెప్పులు చూపిస్తూ ప్రెస్ మీట్లో అటాక్ చేశారు. మాకు చెప్పులున్నాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు. దాని తర్వాత పవన్ తన రెండు చెప్పులు పోయనడం, చెప్పులు కాదు ముందు నీ పార్టీ గుర్తు పోయింది అని చూసుకో అంటూ పేర్ని నాని కౌంటర్లు ఇవ్వడం తెలిసిందే. ఆ వ్యవహారం జరిగి 2 వారాలవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సైలెంట్ అయ్యారు. కారణం ఏమిటి? పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలైన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడిన మాజీ మంత్రి పేర్ని నాని యాత్ర ముగిసే సమయంలో మాత్రం తెరపైకి రాలేదు. పవన్ విమర్శించే భారమంతా స్థానిక నాయకులకే అప్పగించినట్లున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పవన్ పై తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. మంత్రి అంబాటి రాంబాబు కూడా తన వంతు సెటైర్లతో పవన్ కళ్యాణ్ పై దూసుకు వెళుతున్నారు. సీఎం జగన్ అమ్మఒడి సభలో పవన్ పై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. కౌంటర్ గా భీమవరం సభలో పవన్ ఆ ఎపిసోడ్ ను ముగించారు. గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించేందుకు పేర్ని నాని, కొడాలి నాని మంత్రి రోజా ముందు వరుసలో ఉండేవారు. ఇటీవల వీరంతా ఎందుకు కాస్త వెనుకపడ్డారు. పదే పదే పవన్ విమర్శించి జనసైనికులకు, ఆ సామాజిక వర్గానికి టార్గెట్ అవడం ఎందుకు అని అనుకున్నారో ఏమో. ఇటీవల ఈ ముగ్గురు స్పీడ్ తగ్గించారు. వారాహి యాత్ర మొదలైన టైంలో చెప్పులు చూపించిన పేర్ని నాని యాత్ర ముగిసే సమయానికి కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడం విశేషం. దీనిపై ఇప్పుడు వైసీపీలోనే కాదు జనసేన పార్టీలోనూ చర్చ జరుగుతోంది.